మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కార్ వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ బాబు చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14 రిలీజ్ అయింది. ఈ సినిమాకి సోలో గీతా గోవిందం సినిమాకు దర్శకత్వం వహించిన పరశురాం పేట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ లో మహేష్ బాబు హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. అయితే సర్కార్ వారి పాట సినిమాలో మొదటి పాట అయిన కళావతి ఇటీవల విడుదలైంది. ఇందులో మహేష్ బాబు కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. ఈ పాటని ప్రముఖ సింగర్ చిత్ శ్రీరామ్ పాడారు. ఈ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకు కారణం ఈ పాట పాడిన సింగర్ చిత్ శ్రీరామ్ ఉచ్చారణ సరిగ్గా లేకపోవడం వల్ల అని అంటున్నారు. కొన్ని పదాలు శ్రీరామ్ సరిగ్గా పలకలేదు. ఈ ఒక్క పాట మాత్రమే కాదు, అంతకుముందు చిత్ శ్రీరామ్ పాడిన కొన్ని పాటల్లో కూడా ఇలాంటి ఉచ్చారణ పొరపాట్లు వచ్చాయి. మొదటి కంటే ఇప్పుడు ఉచ్చారణ మెరుగుపడినా కూడా చాలా పదాలు పలకడంలో పొరపాట్లు అవుతున్నాయి. దాంతో వేరే సింగర్ చేత పాడించాల్సింది, పాటలో చాలా పదాలు అర్థం అవ్వట్లేదు అని అంటున్నారు. మరికొంతమంది ఏమో చిత్ శ్రీరామ్ చాలా బాగా పాడారు అని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మాత్రమే కాదు, అంతకు ముందు కూడా చాలా మంది సింగర్లకు ఎదురైంది. ఉదిత్ నారాయణ పాడిన కొన్ని తెలుగు పాటలకు కూడా ఇలాంటి స్పందన వచ్చింది. కానీ ఉదిత్ నారాయణకి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ఇలాగే శ్రేయ ఘోషల్ మొదట్లో పాడిన తెలుగు పాటల్లో కూడా ఇలాంటి పొరపాట్లే చాలానే ఎదురయ్యాయి. దాంతో నెటిజన్లు కూడా కళావతి పాటపై ఇలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.